ఈ సమయంలో నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నన్ను బ్లెస్ చేసి 6 అడుగుల అందగాడిని ఇచ్చాడు. మీరు ఇప్పుడు చూసి జడ్జ్ చేయొద్దు, అయ్యో కొంచెం నల్లగా ఉన్నాడు, నాన్న కలర్ వచ్చాడేమో అనొద్దు. ఆడు 6 అడుగుల అందగాడు. ఎందుకు అంటే, ఎందుకు చెప్తున్నానంటే, వాడు పుట్టేటప్పుడు దేవుడు వాడి రూపాన్ని, వాడి హైట్ని, వాడి కలర్ని అన్నీ నాకు చెప్పి ఇచ్చాడు. అందుకే అందరూ వచ్చి కొంచెం కలర్ తగ్గాడు అంటే నేనేం డిసప్పాయింట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆడి విషయంలో నా జీవితంలో జరిగే సాక్ష్యాన్ని మీకు చెప్తాను, మీకే ఆశ్చర్యం కలుగుతుంది. 2018లో నేను వివాహం చేసుకున్నాను. నాన్నగారు నాకు ఒక మంచి ప్రేమించే భర్తనిచ్చి వివాహం చేశారండి. నా భర్త గారు నిజంగానే మా నాన్న ఉన్న, మా నాన్నలో కనబడే లక్షణాలన్నీ ఆయనలో కనిపిస్తాయి. నన్ను భరించడం కష్టమే, కానీ చాలా భరిస్తారు. మంచి ప్రేమించే భర్తని, మరి ముఖ్యమైన క్వాలిటీ నా భర్తలో ఏంటి అంటే, ఏమి వచ్చినా దేవుడు పనిని ఆయన ఆపరు. మా జీవితాల్లో మేము ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఎవరైనా అయితే పరిచర్యలో కొంచెం గింతకి దిగడము, లేకపోతే అవిశ్వాసపు మాటలు అలాంటివి జరుగుతాయి నేను చూశాను, కానీ ఆయన ఇంకెక్కువ ఏమి చేయాలి దేవుడి కోసమని చూశారు. ఏమంటారంటే, నేను దేవుడి కోసం కష్టపడాలి, ప్రతి నిమిషం నేను దేవుడి కోసం కష్టపడాలి అన్న మాటనే నాకు ఎక్కువ చెప్పేవారు. నేనున్న పరిస్థితిని బట్టి నాతో అనేవారు, అవన్నీ పక్కన పెట్టేయి, దేవుడి కోసం ఏదొకటి చేయి, ఏం చేస్తావు చెప్పు, నువ్వేం చేస్తావు చెప్పు అని నన్ను ప్రోత్సహిస్తూ దేవుడి కొరకు పని చేయడానికి నన్ను ఎంతో ప్రోత్సహించే ఒక మంచి దైవ సేవకుణ్ణి భర్తగా కలిగి ఉన్నందుకు నేను దేవుడికి ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే 2018లో వివాహం జరిగింది. జరిగిన నెక్స్ట్ మంతే ఒక మంచి గుడ్ న్యూస్, ప్రతి భార్యాభర్తలు వివాహమైన తర్వాత అందరూ అడుగుతారు ఏమైనా శుభవార్త ఉందా అని. నెక్స్ట్ మంతే మాకు ఒక మంచి శుభవార్త, నేను గర్భం, నేను కన్సీవ్ అయ్యానన్న ఒక న్యూస్, చాలా సంతోషకరమైన న్యూస్ అందరికీ స్ప్రెడ్ చేశాం, అందరూ చాలా సంతోషిస్తున్నారు. 18వ తారీఖు నాన్నగారి బర్త్డే, ఆ రోజు మేము ప్రయాణమై ఇక్కడికి వస్తున్నాము. వస్తుంటుంటే కారులో వస్తున్నాము, సడన్గా కారుకి ఒక కుక్క పందో తెలీదు అడ్డు రాగానే బ్రేక్ వేశారు మా వారు. నేను నిద్దట్లో ఉండి గమ్మున ఎదరికి పడిపోయాను. అప్పుడు ఏమీ అవ్వలేదు, ఇంటికి వచ్చేసాము. ఆ రాత్రి నాకు కడుపులో నొప్పి వస్తుంది, నేను చెప్పాను నా భర్త గారికి కడుపులో నొప్పి వస్తుంది అని. అయితే ఆయన ఖత్తర్ అనే దేశానికి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ డే ఖత్తర్ అనే దేశానికి వెళ్ళాలి, ప్రార్థన చేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ డే నాకు బాగోలేదు అని మా అమ్మకి చెప్తే, అమ్మ నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళింది. తీసుకెళ్ళినప్పుడు అక్కడ చెప్పారు, హార్ట్ బీట్, బేబీ హార్ట్ బీట్ ఆగిపోయింది అని. ఈ న్యూస్ నా భర్త గారికి చెప్పడానికి బాధ అనిపించింది నాకు, ఎందుకంటే చాలా దూరదేశంలో ఉన్నారు, దేవుని పరిచర్య చేయడానికి వెళ్ళారు. ఫోన్ చేసి చెప్పాడు మా అన్నయ్య, బాబా ఇలా జరిగింది అని చెప్పగానే ఆయన అక్కడ ఏడవడానికి లేదు, ఎందుకంటే రూమ్ అంతా స్పిన్ డ్రాప్ సైలెంట్గా ఉంది, ఏ చిన్న పిన్నీస్ పడినా బయటికి సౌండ్ వినిపిస్తుంది. అందుకే చాలామంది పాస్టర్స్ బయట ఉన్నారు ఆయన రూమ్ బయట, ఏడవడానికి లేక బాత్రూంలోకి వెళ్ళిపోయి ఆ వార్త వినగానే ఆయన కలిగిన బాధని ట్యాప్ ఇప్పేసుకొని కాసేపు అలా బాధపడి బయటకు వచ్చిన తర్వాత చాలామంది సేవకులు నిలబడి అంటున్నారంట, అయ్యా నిన్న మీరు చెప్పిన వర్తమానాన్ని బట్టి మేము చాలా ఆశీర్వదించబడ్డాం, మాకు మీతో ఫోటో కావాలి. దుఃఖంతో ఉన్న ఫేస్ సడన్గా నవ్వుతూ పెట్టాలంటే కష్టమే కదండి. అక్కడంతమంది సేవకులతో సంతోషంగా ఆ ఫోటోకి చక్కగా స్మైల్ ఇస్తూ ఫోజ్ ఇస్తూ ఫోటో దిగి మంచిగా విందు చేసి వాళ్ళతో కలిసి అక్కడ మంచిగా దేవుని పరిచర్యని చేసి ఎవ్వరికి కనీసం తెలియలేదు ఈయన ఇంత కొంచెం బాధతో ఉన్నారు అన్న విషయం. తను ఆయన పరిచర్య ముగించుకొని వచ్చేసారు. నాకు అది అంత బాధగా అనిపించలేదు, ఓకే దేవుడిచ్చాడు
ఏమో ఆయనకి ఇష్టం లేదేమో తీసుకున్నారు అని చాలా ఈజీగా టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నాను, అంత బాధ లేదు. అయితే ఆ టైంలో నాకు వాళ్ళు మెడిసిన్ ద్వారా దాన్ని తీసేయచ్చు, మెడిసిన్ ఇచ్చి, ఎందుకంటే 1 మంతే కానీ సర్జరీ విధంగా చేసి మిస్క్యారేజ్ అవగానే దాన్ని సర్జరీ చేసి తీయడం జరిగింది. ఆ తీసినప్పుడు ఏమైందో తెలియదు, నా సర్వెక్సెల్కి వారు ఏం చేశారో తెలియదు, కానీ ఆ సర్వెక్సెల్కి ఒక ఫారిన్ బాడీ తగలడం వల్ల నా సర్వెక్సెల్ వీక్ అయిపోయింది. ఆ వీక్ అయింది అన్న విషయం ఆ డాక్టర్కి, నాకు ఎవరైతే మిస్క్యారేజ్ అయినప్పుడు ఆ సర్జరీ చేశారో ఆవిడికి తెలుసు, అది వీక్ అయింది, ఆ ఫారిన్ బాడీ తగిలింది, సో వీక్ అయింది అన్న విషయం ఆవిడికి తెలుసు. కాబట్టి ఆవిడ చెప్పారు, కానీ మాకు అర్థం కాలేదు, ఆ విషయం తెలియలేదు. ఆ తర్వాత మేము దేవుని సేవలో ఉన్నాము, పరిచర్య చేస్తున్నాము, నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు, అందరూ ప్రార్థనలు చేస్తున్నారు, ఏదైనా గుడ్ న్యూస్ చెప్తామేమో అని 2019 మళ్ళీ దేవుడు మా గర్భాన్ని తెరిచాడు. గర్భం తెరవబడింది, సంతోషంగా ఉన్నాం. 6 నెలలు వచ్చింది ఆ టైంలో, నిసన్న మ్యారేజ్, చాలా సంతోషంగా ఉన్నాం అందరం. అయితే 6 నెలలు అయ్యేసరికి నాకు నొప్పులు రావడం స్టార్ట్ అయినాయి. నొప్పులు కూడా కాదు, నేను యూరిన్కి వెళ్ళినప్పుడు చూస్తే నా చేతిలోకి తల కనిపిస్తుంది, నాకు భయం వేసిపోయింది. ఆ రోజు వెంటనే అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి తీసుకొని వెళ్తే డాక్టర్ చెప్పింది ఈ అమ్మాయికి బేబీని తీసేయాలి, ఎందుకంటే బయటకు వచ్చేసింది, ఇంకా ఉండదు, ఛాన్స్ లేదు అని చెప్పినా మేము ట్రై చేయమంటే ఆవిడ ఒక బల్బుతో బేబీని లోపలికి తోసి ఒక 2 డేస్ నన్ను మంచం మీద పెట్టారు, నా కాళ్ళు పైకి పెట్టారు, నా తల కిందకి పెట్టారు. అమ్మగారు నాకు ఆ టైంలో చేసిన సేవ నిజమే, తల్లి ఉంటే తెలుస్తుంది. ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆ పరిస్థితి వచ్చినప్పుడు మా అమ్మ ప్రేమను నేను చాలా అనుభవించాను. ఆ టైంలో తన నాతో ఉండి ఆ టైంలో నొప్పి వచ్చేసేది, భరించలేకపోయేదాన్ని, కానీ ఆ బిడ్డ కోసం భరించాలి అని అనిపించింది. అయితే ఇంకా నా వల్ల కాలేదు, 2 డేస్ హాస్పిటల్లో ఉన్నాను. ఆ తర్వాత నొప్పులు ఇంకా ఎక్కువైపోతున్నాయి. నొప్పులు ఎక్కువైపోతున్నప్పుడు బేబీ నార్మల్ డెలివరీతో బేబీ బాయ్ పుట్టాడండి. వాడు పుట్టగానే నేను ఒక పేరు పెట్టుకోవాలనుకున్నాను. నా జీవితంలో ఒక 3 ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ 3 ఆశీర్వాదాలు వాడికి ఉండాలి అని సమర్పణ్, శామ్యూల్, సుధాకర్ అని నామకరణ అప్పుడే నా భర్తను పిలిచి చెప్పాను, అండి వాడికి పేరు పెడితే సమర్పణ్, శామ్యూల్, సుధాకర్. సమర్పణ్ అనే మా మామయ్య గారి పేరు, శామ్యూల్ నా భర్త గారి పేరు, సుధాకర్ నాన్నగారి పేరు. ఈ పేరుతోనే వాడు పిలిపించబడాలి అని వాడికి నామకరణ కూడా చేస్తాం, బర్త్ సర్టిఫికెట్ కూడా ఇచ్చేశారు. ఎందుకంటే మేము అసలు చనిపోతాడు అనుకున్నాం, కానీ ఆ బాబు మంచిగా ఊపిరి తీసుకుంటున్నాడని సంజీవిని హాస్పిటల్లో జాయిన్ చేశాం. 11 రోజులు ఆ బాబు బ్రతికే ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. చనిపోయినప్పుడు కూడా నాకు అంత వేదన అనిపించలేదు, ఎందుకంటే దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు తిరిగి డబల్ ఇస్తాడు అన్న ఒక విశ్వాసం ఉంది. నాన్నగారు నాకు అదే మాట చెప్పి ధైర్యం చెప్పేవారు, నువ్వు బాధపడకు, దేవుడు తీసుకున్నాడా దానికి రెట్టింపు ఇస్తాడు అని చెప్పేవారు. ఆ తర్వాత మేము ప్రార్థన ద్వారా మళ్ళీ మామూలుగా పరిచర్యలో కొంచెం వేదన ఉన్నప్పటికీ నా భర్త గారు అయితే ఎక్కువ నలిగిపోయారు. ఎందుకు అంటే ఆయనకి పిల్లలంటే చాలా ఇష్టం అండి, ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు వాడి కోసం. బాబే అనే మాకు తెలుసు, బాబు అని తెలుసు, ఎవరు చెప్పలేదు, కానీ నాకు అర్థమవుతుంది వాడు ఒక పిల్లోడు అని. కాబట్టి ఆడు కోసం రాత్రుల 11 రోజులు హాస్పిటల్లో ఐసీయూలో వాడు ఉండేవాడు. వాళ్ళ నాన్న బయట కూర్చొని చూస్తూ ఉండేవారు, వెళ్ళేవారు కాదు. అందుకే ఆయన చాలా అప్సెట్ అయ్యారు. ఎంత అప్సెట్ అయినా దేవుడు పరిచర్యను మాత్రం ఆపలేదు. ఇంకా విస్తారంగా దేవుడు పరిచర్యను చేస్తూ ఉన్నాం. చేస్తుంటుంటే మళ్ళీ ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే నాకు దేవుడు మళ్ళీ నన్ను నా గర్భాన్ని తెరిచాడు. ఆ తర్వాత గర్భాన్ని తెరిచినప్పుడు మేము చాలా ప్రికాషన్స్ తీసుకొని కనీసం కింద కాలు పెట్టకుండా ఆ టైంలో మా అత్తగారు, మామయ్య గారు నన్ను ఒక బిడ్డని, తల్లి తన సొంత బిడ్డని ఎలా చూసుకుంటారు, కోడలనిలా చూడలేదు నన్ను. నన్ను అసలు కాలు కింద పెడితే ఊరుకునేవారు కాదు మా అత్తయ్య గారు, అంత ప్రేమగా చూసుకునేవారు, కాలు కింద పెట్టకుండా
అన్ని ప్రికాషన్స్ తీసుకొని చక్కగా వెళ్తా ఉంది. నేను నా భర్త గారిని పిలిచి చెప్పాను, అండి మనకి దేవుడు ఇద్దరు పిల్లల్ని ఇవ్వబోతున్నాడు అని. మా వారు నా వైపు చూసి, ఏంటి ప్రవచనాలు పలుకుతున్నావు, నీకు ఎలా తెలుసు అని చెప్పారు. లేదు, నా కడుపులో ట్విన్స్ ఉన్నారు అని నా భర్త గారికి చెప్పాను. వెళ్ళి మేము స్కానింగ్ చేయించుకుంటే డాక్టర్ చెప్పింది ట్విన్ బేబీస్ ఉన్నారు అని. ఆ ట్విన్ బేబీస్ కూడా బాయ్ బేబీస్ అనే చెప్పాను. ఎందుకంటే ఆ టైంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, నిన్ను కుమారులు కలిగిన తల్లిగా చేస్తాను అని. కుమారులు అన్నాడు కదా, నాకు మేబీ ఇద్దరు పిల్లలు పెడుతున్నాడేమో అని నా భర్త గారికి ముందే చెప్పేశాను, ట్విన్ బేబీ బాయ్స్ అని. అయితే మళ్ళీ సేమ్ ఏమైందంటే, ఆరో నెల వచ్చింది, ఆరో నెల జరుగుతూ ఉంది, మళ్ళీ నా సర్వెక్సెల్ ఓపెన్ అయిపోయింది. 24 డిసెంబర్ 24వ తారీఖు ఈ పుల్పిట్ మీద నా భర్త గారు వాక్యం చెప్తా ఉన్నారు ఇక్కడే ఇసుకపల్లిలో. నేను నాన్నగారికి ఫోన్ చేశాను, నాన్నగారు నాకు నొప్పులు వచ్చేస్తున్నాయి, మా అత్తయ్య గారు మావయ్య గారు నన్ను హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు, నొప్పులు వచ్చేస్తున్నాయి, విస్తారంగా వచ్చేస్తున్నాయి, తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ అంటుంది మేబీ ఇది ఫేక్ పెయిన్స్ ఏమో అంటుంది. లేదండి, నేను భరించలేకపోతున్నాను అన్నాను. ఈలోగా ఉమ్మి నీరంతా ఒలిగిపోయింది. బేబీస్ ఇద్దరు, బేబీ బాయ్స్ ఇద్దరు, ట్విన్ బాయ్స్ బయటకు వచ్చారు. ఒక బిడ్డ మాత్రం గట్టిగా ఏడుస్తూ వచ్చాడు. ఆ ఏడుపు వినగానే ఒక తృప్తి, బ్రతుకుతాడు అని. ఎందుకంటే మొదట అబ్బాయి ఏమి చలనం లేకపోయినా 11 డేస్ బ్రతికాడు కదా, ఈ పిల్లోడు ఏడుస్తూ పుట్టాడు కదా, బ్రతుకుతాడు అని ఒక హోప్ ఉంది. ఆ తర్వాత ఇంకొక బిడ్డ మాత్రం వెంటనే చనిపోయాడు. అలా జరిగిన తర్వాత ఆ బిడ్డ తీసుకెళ్లి హాస్పిటల్లో పెట్టారు, ఐసీయూలో ఉన్నాడు. వాడు 1-2 రోజులు మాత్రం బ్రతికి 27వ తారీఖున చనిపోయాడు. డిసెంబర్ లాస్ట్ ఇయర్ చనిపోయాడు. అప్పుడు 2021 భయంకరమైన వేదన అప్పుడు తెలిసిందండి నాకు. భరించలేకపోతున్నాను, ఏడవలేకపోతున్నాను. ప్రభా, 3 కొడుకుల్నిచ్చి తీసుకుంటావా అని అడిగాను. నన్ను ఎవరు ఓదార్చలేకపోతున్నారు. పైకి నవ్వేదాన్ని చాలా సంతోషంగా బయటకొచ్చి నవ్వుతూ మాట్లాడేదాన్ని. ఎందుకంటే మేము ఇతరులకి చెప్పేవాళ్ళంగా ఉన్నాం, ఇతరులకి చెప్పేవాళ్ళంగా ఉన్నాం కాబట్టి మేము బయట నవ్వుతూ ఉండాలి. ఏంటి వీళ్ళు ఏడుస్తున్నారు అన్న ఫీల్ ఎవరికి రాకూడదు. మమ్మల్ని చూసి బయట వాళ్ళు ధైర్యంగా ఉండాలి కదా అని బయట నవ్వుతూ సంతోషంగా మాట్లాడేదాన్ని. నా గదిలోకి వెళ్ళినప్పుడు ఏడ్చేదాన్ని. దేవుడు నన్ను చాలా ప్రేమించాడండి, ఆయన ప్రేమను నేను వర్ణించలేను. అందుకే నేను రాసుకున్న ప్రతి పాటలో ఏసే ప్రేమ గురించే రాశాను. ఆయన నన్ను ఎంత ప్రేమించాడో. నేను ఎవరికైనా ఏమని చెప్తానంటే, ఒక మనిషి నన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఒకళ్ళు నన్ను ప్రేమిస్తున్నారు, అంత విపరీతంగా నా మీద ప్రేమ చూపిస్తున్నారు అంటే దేవుడు నన్ను విస్తారంగా ప్రేమిస్తున్నాడు అని చెప్తాను. వాళ్ళల్లో వాళ్ళ ప్రేమను చూడను, దేవుడు ప్రేమనే చూస్తాను. అందుకే ప్రతి పాటలో ఎప్పుడూ నేను అలా కూర్చున్న ఏసే ప్రేమను తలంచుకున్నప్పుడు నా నోట్లో నుంచి ప్రేమతో కూడిన పాటలే వస్తాయి. అలాగే ప్రేమతో కూడిన పాటలే ఏసే కోసం రాసుకున్నాను. అలాంటి ఆ భయంకరమైన సిచ్యువేషన్లో నా నోటితో నేను దేవుణ్ణి ఎందుకు ఇలా చేసావు అని అడగాలనిపించలేదు. ఆ రోజు ఒక రాత్రి భయంకరంగా గుండె వేదన, ఒక ఒంటరితనం, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాను. నాన్నగారు నాకు ధైర్యం చెప్పడానికి ఆయన ఏమి చెప్పలేకపోతున్నారు, కానీ నాతో అనేవారు, చిట్టి తల్లి దేవుడు నీకు బిడ్డనిస్తాడు, కంపల్సరీ దేవుడు నీకు బిడ్డనిస్తాడు, నిస్సన్నయ్యకి బిడ్డనిచ్చాడు, చిన్నన్నయ్యకి బిడ్డనిస్తున్నాడు, చిన్నన్నయ్య తర్వాత నీకే బిడ్డనిస్తాడు, దేవుడు నాకు చెప్పాడు. నిస్సన్నయ్య పెద్దోడు కదా,
అందుకే తనకి మొదట బిడ్డనిచ్చాడు, తర్వాత చిన్నయ్య తనకి బిడ్డనిచ్చాడు, ఇప్పుడు నువ్వే తర్వాత నీకే బిడ్డనిస్తున్నాడు, దేవుడు నాకు చెప్పాడు అన్న మాట మాత్రం చెప్పేవారు. కానీ నాతో మాట్లాడటానికి అంత ధైర్యం చేసేవారు కాదు, ఎందుకంటే నేను కదిపినా నీళ్ళు వచ్చేసేవే, నన్ను కాస్త ఇలా కుదిపినా నీళ్ళు వచ్చేసేవి నా కళ్ళల్లో నుంచి. ఇంకా నా భర్త గారిని అయితే నేను ఇంకా పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో. మీటింగ్స్కి వెళ్ళిపోయేవారు, ఇంట్లో ఉండేవారు కాదు, ఎందుకంటే ఇంట్లో ఉంటే ఇవి ఆలోచనలు వస్తాయి కాబట్టి. రెస్ట్లెస్గా మీటింగ్స్కి ఇచ్చేసి ప్రతిరోజు ఉదయం రాత్రి మీటింగ్కి వెళ్ళిపోయేవారు. అటు మా మామయ్య గారు అత్తయ్య గారు చాలా వేదనలో ఉన్నారు, మా అన్నయ్యలు మా వదినలు ఎవరికి వాళ్ళు బాధతోనే ఉన్నారు. ఇలా జరిగినప్పుడు చాలామంది నన్ను ప్రేమించేవారు నాతో కలిసి ఏడ్చేశారండి నన్ను పట్టుకొని. అప్పుడు నేను అనేదాన్ని, ఎందుకు ఏడుస్తున్నారు, నేను ధైర్యంగానే ఉన్నాను కదా అనేదాన్ని, సంతోషంగా వాళ్ళతో ఏదో జోక్ చేసి మాట్లాడేదాన్ని. డిసెంబర్ నెలంతా దేవుడు పుట్టిన రోజున పుట్టాడు కదా, నా కొడుకు బ్రతుకుతాడు అన్న ఒక హోప్ ఉన్నది నాకు. ఎప్పుడైతే చనిపోయాడో ఇంకా నా వల్ల కాలేదు. ఒక రాత్రి భయంకరంగా ఏడుస్తున్నాను, నేను ఏడుస్తుంటుంటే నాకు జరిగిన బాధ కంటే ఏసే నా కోసం సిలువలో భరించిన బాధ గుర్తొచ్చింది. ఒకవేళ ఆయనే అది భరించకపోతే నేను ఉండకపోయేదాన్ని కదా, ఆయన నా కోసం ఇంకా బాధను భరించాడు కదా, నా ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు కదా, నేను ఇంత పెయిన్ఫుల్గా ఉన్నాను ఆయన నా కోసం ఏడుస్తున్నాడు, ఆయన నాతో కలిసి ఏడుస్తున్నాడు అని చెప్పి నా నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, ఎందుకయ్యా నువ్వు నన్ను ఇంత ఇలా ప్రేమిస్తున్నావు, ఎందుకు నన్ను ఇంత ప్రేమిస్తున్నావు, ఏ అర్హత లేదు, ఏ యోగ్యత లేదు, నువ్వు నన్ను ఇంత ఇలా ప్రేమిస్తున్నావు ఎందుకు అని ఏసీని ఆ రాత్రి అడగడం ప్రారంభించాను. ఆ రాత్రి అలా అడుగుతూ ఉండగా నా హృదయంలో ఉన్న వేదనంతా పోయింది. నాకు అసలు నా పిల్లలు చనిపోయారు, నా ముగ్గురు కొడుకులు చనిపోయారన్న బాధ కూడా లేదు. ఎందుకు అంటే ఆయన ప్రేమను గుర్తు చేసుకున్నప్పుడు ఆయన నా కోసం ప్రాణమే పెట్టాడు, ఈ బాధను నాకు ఎందుకు ఇస్తాడు, ఏదో రీజన్ ఉంది, ఏదో కారణం ఉంది. నా ముగ్గురు పిల్లలు ఆయనకి కావాలి, ఆయన దగ్గర పెట్టుకున్నాడు, వాళ్ళ ముగ్గురితో ఆయనకి పనుంది, పరలోకంలో పనుందేమో వాళ్ళ ముగ్గురితో, అందుకే త్వరగా తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఈ భూమి మీద నాకు నాతో ఉండడానికి, ఈ భూమి మీద ఆయన పని చేయడానికి నాకు కంపల్సరీ పంపిస్తాడు అన్న ఒక నిరీక్షణతో ఆ రోజు బాధంతా పోయింది, సంతోషంగా అయిపోయాను. ఆ తర్వాత నాన్నగారు శుభవర్తమాన సభలు పెట్టారు 2022 సంవత్సరం. ఆ శుభవర్తమాన సభల్లో నాన్నగారు అన్నారు, చిట్టితల్లి నువ్వు క్వయర్ నడిపించాలి, అది కూడా ఏంటో తెలుసా, మీకు శుభము కలుగునుగాక అనే మాట చెప్తూ నువ్వు క్వయర్లో ఆరాధన నడిపించాలి అంటే అందరికీ చెప్తున్నాను మీకు శుభం కలుగునుగాక అని. నాకేమో అపశుభం జరిగింది, నాకేం శుభం లేదు కదా, ఈ మాట ఎలా నేను సంతోషంగా శుభం కలుగునుగాక అని చెప్పగలను అనుకున్నాను. నాకు ఆ స్టేజ్ మీదకి వెళ్ళి అందరితో ఈ పాట పాడిస్తూ దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించాను. మార్చి నెల సభలు అయిపోయి ఆ తర్వాత నేను రాజమండ్రి వెళ్ళిపోయాను నా భర్త గారి దగ్గరికి. వెళ్ళిన తర్వాత నా భర్త గారు ఒక మాట చెప్పారు, తల్లి ఈ భూమి మీద మనకి ఎవరూ శాశ్వతం కాదు, మన ఇద్దరం, నాకు నువ్వున్నావు నేను నీకున్నాను, దేవుడు మన ఇద్దరిని జతపరిచాడు. ఎందుకు జతపరిచాడు అంటే మనం విస్తారంగా దేవుడు పని చేయాలి, ఇక నుంచి నువ్వు బిజీగా దేవుడు పనిలో వాడబడాలి అని చెప్పి ఏం చేశారంటే ఒక మిషనరీ స్కూల్ స్టార్ట్ చేశారు. మిషనరీస్ని లేపుదాం, అనేక ప్రాంతాలకి పంపిందాం, అనేక రాష్ట్రాలకి పంపిందాం, మన చర్చ్లో ఒక మిషనరీ స్కూల్ని పెడదామని చెప్పి నాతో మాట్లాడినప్పుడు అలాగేనండి అని చెప్పాను. ఇతర దేశాల నుంచి మిషనరీస్ని రప్పించి
మిషనరీ స్కూల్ పెట్టడం పెట్టాము జరుగుతూ ఉంది. ఆ మొదటి వారం మిషనరీ స్కూల్లో ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఆయనకి తెలుగులో నేను ట్రాన్స్లేట్ చేస్తున్నాను. ఒక భయంకరమైన నీరసం వచ్చేస్తుంది నాకు. చాలా నీరసంగా ఉన్నాను, నా భర్త గారికి వెళ్ళి చాలా నీరసంగా ఉంది అని చెప్తే ఆయన అన్నారు, ఇంతసేపు నుంచి అని చెప్పావు కదా అందుకే అలా ఉంటుంది, ఏం పర్వాలేదు అన్నారు. అయిపోయింది. ఆ తర్వాత చిన్న బర్త్డే 14వ తారీఖు ఆ రోజు మేము సుధీర్ అంకుల్ గారు మమ్మల్ని ఇన్వైట్ చేశారు. రాజమండ్రిలోనే తన బర్త్డే సెలబ్రేట్ చేస్తూ ఇన్వైట్ చేస్తే లంచ్కి అక్కడికి వెళ్ళాం. అక్కడ ఒక దైవ సేవకుడు వచ్చారు. ఆయన అన్నారు, మమ్మల్ని చూసి సంతోషంగా మాతో మాట్లాడి అన్నారు, మీరు పైకి నవ్వుతున్నారు కానీ లోపల మీ హృదయం బ్రేక్ అయిపోయింది, ఇరిగిపోయింది, ముక్కలు ముక్కలుగా ఉంది, చాలా వేదనతో ఉన్నారు. అయితే ఈ మే నెలలో ఒక గొప్ప శుభవార్త మీ జీవితంలో జరుగుతుంది అని చెప్పారు. నేను వెంటనే అంకుల్ వైపు చూసి అడిగాను, అంకుల్ మీరేమైనా మా విషయం చెప్పారా ఆయనకి అని. లేదమ్మా, అసలు మీ గురించి ఏం చెప్పలేదు అన్నారు. ఇంటికి వచ్చేసిన తర్వాత 5వ తారీఖు నేను ఎందుకో నాకు అర్థమైపోతుంది, నేను నా భర్త గారికి చెప్పాను, నాకు ఎందుకో కన్సీవ్ అయ్యాను అనిపిస్తుంది అంటే, తల్లి నువ్వు నన్ను మళ్ళీ మళ్ళీ బాధ పెట్టకు, ఎందుకు నువ్వు నన్ను బాధ పెడుతున్నావు, ఎందుకు ఈ మాటలు చెప్తున్నావు అని చెప్పి సీరియస్గాని వెళ్ళిపోయారు. ప్రెగ్నెన్సీకి తెస్తే నేను చూడంగానే 2 లైన్స్ డార్క్ వచ్చింది. నేను షాక్ అయిపోయి ఆ వార్త నా భర్త గారికి వెంటనే చెప్పగానే అందరూ సంతోషిస్తారు ఈ వార్త చెప్తే. మా ఇద్దరికి తెలియలేని వేదన వచ్చింది. నేను అన్నాను, నేను ఇంకొకసారి ఈ బాధను అనుభవించడానికి ఓపిక లేదు నాకు. ప్రెగ్నెన్సీ ముయ్యడానికి కాదు, పుట్టిన బిడ్డ చనిపోతే ఆ బాధని తీసుకొని ఆ బాధని భరించే ఓపిక నాకు లేదు అని నేను నా భర్త గారికి చెప్పాను. మా మావయ్య గారు నన్ను పిలిచి, అమ్మా నీ ఇష్టం, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ వీక్ అయిపోయి ఉన్నావు, చాలా బలహీనంగా ఉన్నావు, నీ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది నీ ఇష్టం, మేమెవ్వరం ఫోర్స్ చేయం అని అంటే, నేను అన్నాను, మావయ్య గారు నా వల్ల కాదండి అని చెప్పాను. అయితే నా భర్త గారికి కూడా చెప్పాను నా వల్ల కాదు అని. మావయ్య గారు పిలిచి అన్నారు, సరే నువ్వు వెళ్ళి ఇక్కడెక్కడ ట్రీట్మెంట్ నేను నమ్మనమ్మా, నువ్వు ఫెర్నాండెస్ హైదరాబాద్లో ఒక హాస్పిటల్ ఉంది, వెళ్ళి అక్కడే చూపించుకొని అక్కడే ఏం చేయాలన్నా మీరే డెసిషన్ తీసుకోండి అని చెప్పి సలహా ఇచ్చారు. నేను నాన్నగారికి చెప్పలేదు, అమ్మగారికి కూడా చెప్పలేదు. చెప్తే వాళ్ళు సంతోషిస్తారు, కానీ నేను తీయించేసుకుంటున్నాను నాకు వద్దు అని చెప్పి ఆ మాట వాళ్ళని బాధపరుస్తుందని ఎవ్వరికీ చెప్పొద్దు అని చెప్పాను. నా భర్త గారు మాత్రం మా అమ్మగారికి ఫోన్ చేసి చెప్పారంట. అమ్మగారు అన్నారు, వద్దు నాన్న, తీయించుకోవద్దు అస్సలు, ఆ విషయం కూడా నాకు చెప్పలేదు. నేను ఫస్ట్ మంత్లోనే ఫ్లైట్ జర్నీ చేసి వెళ్ళాను హైదరాబాద్, చాలా ప్రమాదకరం కానీ వెళ్ళాను. నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం తెలిసి ఏం చేసేదానంటే ఎక్కువ ఎక్సర్సైజ్ చేశాను, ఎందుకంటే దానికి అది పోతే బెస్ట్, నేను ఇదంతా భరించలేనని కావాలని రన్నింగ్ చేసేదాన్ని, జాగింగ్ చేసి ఎక్సర్సైజెస్ చేసేదాన్ని. అలా చేస్తున్నాను, హైదరాబాద్ వెళ్ళాము, డాక్టర్తో మాట్లాడితే అక్కడ నాకు హార్ట్ బీట్ వినిపించారు. ఎక్కడో బాధ అనిపిస్తుంది, అయ్యో ఎలా నా చేతులతో నేను ఇలా ఎలా చేయించుకోగలను, బాధ వచ్చేస్తుంది. కానీ బయటికి వచ్చి నా భర్తతో గారితో చెప్పాను నాకు వద్దు అని. తల్లి ఏంటి చెప్పు మాట్లాడు అనేసరికి డాక్టర్ ద్వారా దేవుడు మాట్లాడాడు. ఏమన్నారంటే, నేను నీకు హామీ ఇస్తున్నాను, నేను నిన్ను ట్రీట్ చేస్తాను, నీకే ప్రాబ్లం లేదు, నీదేం సమస్య కాదు, నేను ట్రీట్ చేస్తానని ఆ డాక్టర్ చెప్పి నేను హామీ ఇస్తున్నాను అని చెప్పినప్పుడు నాకెందుకో దేవుడే నాకు హామీ ఇస్తున్నట్టు అనిపించింది. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించుకున్నాం. అయితేనండి, ఈ ప్రెగ్నెన్సీ అంతా దేవుడు ఆ క్షణం నుంచి నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఆయన ప్రతీది నాతో చెప్తున్నాడు. 3 నెలలు అయిపోయిన తర్వాత నా భర్త గారితో అన్నాను, నేను హైదరాబాద్లో ఉండిపోతాను, తిరిగి రాను, అక్కడే నన్ను పెట్టండి అని చెప్పాను.
అక్కడికి వెళ్ళాము. హైదరాబాద్లోనే ఉండిపోవడానికి అని వెళ్ళలేదు, మామూలుగా ఫస్ట్ చెకప్కని వెళ్ళాం. వెళ్ళేసరికి అక్కడ డాక్టర్ చెప్పారు, దీనికి సర్వెక్సెల్ వీక్గా ఉంది, ఆ సర్వెక్సెల్కి స్ట్రిచ్ చేయాలి అని చెప్పారు. సర్వెక్సెల్ స్ట్రిచ్ చేశారు. హైదరాబాద్లోనే ఉండిపోయాను. హైదరాబాద్లోనే ఉండిపోయి ఒంటరిగా ఉండేదాన్ని, ఒక్కరిదాన్నే నేను కొంచెం సంతోషంగా ఉండాలి, ఒక చిన్న గది తీస్తే తిని ఎలా ఉంటుంది అని ఆలోచించి నా భర్త గారు ఒక పెద్ద ఇల్లు తీసి అందులో పెట్టారు నన్ను. అక్కడ నాతో కలిసి నాతో నాకు పరిచర్య చేయడానికి ఒక ఇద్దరు పిల్లల్ని పెట్టి నా భర్త గారు మీటింగ్స్కి వెళ్ళిపోయేవారు. ఈ విషయం ఎవ్వరికీ తెలియనిచ్చేవారు కాదు, తెలవలేదు కూడా. ఎందుకంటే మళ్ళీ జరుగుతుంది, మళ్ళీ అందరూ సానుభూతి చూపిస్తారు, వద్దు ఎవ్వరికీ చెప్పద్దు అని చెప్పాను, ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత దేవుడు నాతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. బాప్తీసాలు ఇచ్చే యోహాన్ని నాకు తరచూ నా మనస్సులో మాట్లాడుతూ ఉండేది, నా మనసు మాట్లాడుతూ ఉండేది, బాప్తీసాలు ఇచ్చే యోహాను లాంటి అలాంటి ఒక ప్రవక్తని నేను నీకు ఇవ్వబోతున్నాను అని నా మనసు మాట్లాడేది. నా మనసు మాటలు పట్టించుకునేదాన్ని కాదు. ఆ రోజు నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నాన్నగారు బాప్తీసాలు ఇచ్చే యోహాన్ని, యోహాన్ లాంటి ప్రవక్తని దేవుడు నాకు ఇస్తానని అంటున్నాడు అని చెప్తే, నాన్నగారు ఏం చేశారంటే అప్పటి నుంచి స్టార్ట్ చేశారు, ప్రవ్వా నువ్వు బాప్తీసాలు ఇచ్చే యోహాను లాంటి ప్రవక్తని, స్త్రీలు కనిన వారిలో ఇటువంటి వాడు లేడు అనే ఒక సాక్ష్యం కలిగిన ప్రవక్తిని నువ్వు ఇవ్వబోతున్నందుకు వందనాలు అని చెప్తూ అలాగే ప్రార్థన చేసేవారు. అయితే నేను ప్రవ్వా నన్ను ఎందుకు ఇంత దూరంగా పెట్టావు, నేను అక్కడే ఉండి నాకు అక్కడే జరిగితే వైద్యం బాగుండు కదా, నేను కొంచెం ఇలా ఒంటరిగా ఉండలేకపోతున్నాను అంటే దేవుడు నాకు ఒక వాక్యాన్ని అలా అనుకుని నేను పడుకున్నాను. పడుకుంటే దేవుడు ఎలిజబెత్ జెకరియాని గుర్తు చేశాడు. జెకరియాకి దేవుడు వాగ్దానం చేస్తే అతను నమ్మట్లేదు. నమ్మకపోతే దేవుడు ఏం చేశాడు చెప్పండి, అతనికి నోరు ముయించేశాడు. పుట్టే వరకు నువ్వు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండిపో, ఎందుకంటే నువ్వు అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు కాబట్టి. నన్ను దూరంగా ఎందుకు పడేశావు అంటే, నేను నీకేమో అబ్బాయిని ఇస్తానంటున్నాను, నీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం నీకు అమ్మాయి 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 అంటారు. ఆ మాట విని నువ్వు డిస్కరేజ్ అవుతావు. వద్దు, నా మాట జరగాలి అంటే నువ్వు దూరంగానే ఉండాలి. ఏ మాట నీకు డిస్కరేజ్ చేయకూడదు. నీకు మళ్ళీ ఇలా జరుగుతుందేమో అనే భయాన్ని పెడతారు కాబట్టి నేను నిన్ను దూరంగా పెట్టాను, నేను నిన్ను ప్రొటెక్ట్ చేస్తానని. నేను దేవుని యొక్క ప్రేమ నుండి ఆ ఒంటరితనంలో అనుభవించాను. దేవుడు ఎల్ షడాయ్, అమ్మ వంటి దేవుడు. మా అమ్మ దూరంగా ఉంది, తను ఇక్కడుండి ఆలోచించి ప్రతి క్షణం ఫోన్ చేస్తూ ఉండేది. తల్లి మనసు అంతే కదా, తను దూరంగా ఉంది, అక్కడ నన్ను తల్లిలాగా దేవుడు ఆదరించేవాడు. ఆయన హీస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. అమ్మ ఎలా తీసుకుంటుందో కేర్, దేవుడు నన్ను అలా కేర్ తీసుకోవడాన్ని అనుభవించా. తర్వాత నా భర్త గారు నాతో ఉండడానికి అవ్వదు, ఎందుకంటే పరిచర్య మీటింగ్స్, ఆయన పాపం ఎంత అవస్థ పడ్డారో నేను చెప్పలేను. ఎందుకో తెలుసా అండి, రాత్రి 1 గంట మీటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చేసేవారు. ఎలా వచ్చేవారంటే రాజమండ్రి ఇసుకపల్లి ఎంత దూరం జర్నీ చేసుకొని ఎలా వస్తున్నారో అలా రాజమండ్రి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి రాజమండ్రి రాత్రులు ప్రయాణం చేస్తూ వచ్చేవారు. అటు నన్ను సంతోష పెట్టడానికి తను ఒక్కరిదే ఉంది, ఒంటరిగా ఉంటుంది అని ఒక బాధ ఆయనకి, అందుకనే నన్ను చూసుకోవడానికి వచ్చేవారు. నన్ను హాస్పిటల్ చెకప్స్కి తీసుకెళ్ళడానికి వచ్చేవారు. ఆయన అవస్థ అయింది. దేవుడు నన్ను ప్రేమించే ముందే చెప్పేస్తున్నాను, ఏంటంటున్నారా, మా వాళ్ళ నాన్నకి తెలుసు తల్లి కొడుకు నీ కొడుకే, ఆడు నన్ను ఎంతో ప్రేమించే 6 అడుగుల అందగాడు నా కొడుకు, దేవుడు నాకు బహుమానంగా ఇచ్చాడు. ఇంత ఆశీర్వాదంలో మళ్ళీ ఇంకా సంతోషాన్ని ఇచ్చాడు. ఆ బిడ్డ మామూలు సాధారణమైన వ్యక్తి కాదు. దేవుడు వాగ్దానం చేశాడు, మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు ఆ వాగ్దానాన్ని. మొన్న ఒక దైవ సేవకుడు వచ్చి చెప్తున్నాడు, ప్రవ్వా ఈ బిడ్డ మీద బాప్తీసాలు ఇచ్చే యోహాను వంటి ఎనాయింటింగ్ మీరు ఉంచినందుకు వందనాలు అని. నేను మళ్ళీ ప్రవ్వా ఇది నిజమేనా, నేనేమన్నా
అలా అనుకుంటున్నానా అంటే దైవ సేవకుల ద్వారా దాన్ని రూఢీపరుస్తున్నాడు. దేవుడు వీడి మీద అలాంటి అభిషేకాన్ని ఉంచాడు. సాధారణమైన వ్యక్తి కాదు, నేను కన్న వ్యక్తి అంటే నేను ఇంత పోరాటాన్ని అనుభవించాను కాబట్టి స్త్రీలు కనిన వారిలోనే ఇటువంటి వాడు లేడు అనే ఒక గొప్ప బహుమానాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. నా భర్త నోటిలోండా నా నోటి నిండా దేవుడు నవ్వును కలిగి చేశాడు. మా అందరితో మీ అందరూ నవ్వుతుంటే నాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగి చేసిన ఆ దేవాతి దేవునికి ఒక్కసారి రెండు చేతులెత్తి హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడి మాటలు దేవుడు దీవించునుగాక.